హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రోషన్ ని. సో చెప్పాను కదా ఇంతకుముందు నాని ది లోకల్ బాయ్ టిక్ టాక్ లో ఎంత ఫేమస్. సో అలాంటి నాని ది లోకల్ బాయ్ ఇక్కడే వైజాగ్ లో ఉంటాడు. తను ఒక ఫిషర్ మ్యాన్ అని చాలా తక్కువ మందికి తెలుసు. అంటే తెలిసిన వాళ్ళు ఎక్కువ నెగిటివ్ కామెంట్స్ చేశారు ఆ రోజుల్లో. పాపం తన లైఫ్ ఏంటి, తన లైఫ్ లో పడ్డ కష్టాలు ఏంటి, టిక్ టాక్ ఎందుకు చేశాడు, సినిమాల్లో చేయాలని ఇంట్రెస్ట్ ఎందుకు ఉంది, తను ఫిషర్ మ్యాన్ గా ఫిషెస్ పట్టుకోవడానికి సముద్రం లోపలికి వెళ్తే ఎన్ని రోజులు ఉంటాడు, తన ఫ్యామిలీ ఏంటి, తన బ్రేకప్ లవ్ స్టోరీస్ ఏంటి, ప్రజెంట్ అసలు తను ఏం చేస్తున్నాడు, మన ఇంటర్వ్యూలో భాగంగా ఒకసారి నాని దగ్గర వచ్చాను ఇప్పుడు. సో నాని ఈ లోకల్ బాయ్, నాని సో నాని ది లోకల్ బాయ్ అంటే మనోడు ఎంతో ఫేమస్. ఇప్పుడు నాని ది లోకల్ బాయ్ని వైజాగ్ కోర్టులో పట్టేసుకున్నాను నేను. సో ఇదిగో చూసావు కదా నాని ఇంతకుముందు బాడీ చూపించాడు అందరికి, ఇది సింబల్స్ మొత్తం. ఒకసారి నాని చేపలు నోడి నోట్ చేస్తున్నాడు. చేపలు చూడండి, చిన్న చిన్న చేపలు రెడ్ కలర్ లో ఉన్నాయి. టాలెంట్ ఉంటే చాలు, దానికి ఎడ్యుకేషన్ అక్కర్లేదని ప్రూవ్ చేసుకున్నావు నాని నువ్వు. ఎందుకంటే సెకండ్ క్లాస్ చదివి కొన్ని లక్షల మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది నీకు టిక్ టాక్లో. నాని ది లోకల్ బాయ్ అని చెప్పేసి నీ వీడియోస్ కానీ హల్చల్ చేసేది. ఒకప్పుడు చేపలను పెట్టేసి ప్రభాస్ డైలాగులు చెప్పిన రోజులు కానీ ఛత్రపతి టైంలో ఆ డైలాగ్స్ అన్నీ గుర్తు చేసావు. ఒకసారి వేవో నేనేదో ఫేమస్ అవ్వడానికి చేయలేదు ఆ టిక్ టాక్లు కట్ర, ఏదో టైం పాస్కి అంటే స్టేటస్ పెట్టుకోవడానికి ఎవడాడు అంటే ఎవరో డౌన్లోడ్ చేసి వాటర్ స్టేటస్ పెట్టుకుండేవాడిని. సో వాళ్ళు వీళ్ళు ఎందుకు పెట్టుకోవాలి, సో నాది నేనే తీసుకుని పెట్టుకుందాం అని వీడియోలు చేయడం. నాతో పాటు ఒక నాతో వర్క్ చేసిన ఒక అబ్బాయి ఉంటాడు, బామ్మారి దవ్వుతాడు సో అబ్బాయి, అబ్బాయి బట్టే ఫేమస్ అయ్యాను నేను. ఇంకా చెప్పాలంటే ముందు వాడికి థ్యాంక్ చెప్పాలి నేను. ఓకే, ఎందుకంటే కెమెరామెన్ లేనిది ఎవరు కనిపించరు కదా, మనం లేకపోతే గుర్తుపెట్టరు కదా. అవును, కొంతమంది ఫేమస్ అయిన కూడా అవతల వాళ్ళ కోసం చెప్పరు, కానీ వాడు బట్టి నేనైతే ఫేమస్ అయ్యాను. ఓకే, వాడి కెమెరా తీయడం బట్టి, సో సాంగ్ సెలెక్షన్ బట్టి అవన్నీ వాడికి థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్. సో అలాగా వర్క్ చేస్తుంటూ ఆ వీడియోలు చేసేవాళ్ళం, అవి స్టేటస్ పెట్టి టిక్ టాక్లో కూడా పెట్టాం. టిక్ టాక్ వాడడం కూడా నాకు రాదు, టిక్ టాక్ డౌన్లోడ్ చేసుకున్నాక ఒక 6 మంత్ కూడా నాకు తెలియదు అది టిక్ టాక్ ఏంటి, లైక్లు ఏంటి, యూస్ ఏంటి, మిలియన్ అంటున్నారు ఏంటి, అది ఫాలోవర్స్ ఏంటి, అసలు ఏమి నాకు అర్థం కాదు నాకు. అలా ఫ్రెండ్స్ని అడిగి అరే ఇది ఇదిరా అది అదిరా అంటే చెప్తే ఓ ఇదా అని అలాగా. సో అలా నేర్చుకుని ఏదో ప్రభాస్ అన్న సాంగ్ సడన్గా అది వైరల్ చేశారు. ఓకే, మన చెప్పు డైలాగ్ చెప్పు ఒకసారి. ఆ చూపించిన తర్వాత మోడల్ నేను, ఇది ఇంజిన్ రై రై రై. ఓకే, సో ఆ డైలాగ్తో కొంచెం ప్రభాస్ ఫ్యానా? ఫ్యాన్ అంటే ఏముంది, అందరూ ఒకటే, కాకపోతే నచ్చుతాయి సినిమాల హీరో అందరికీ నచ్చుతాయి, చూస్తాను అందరికీ చూస్తాను. ఫ్యాన్ అంటే ఒకళ్ళనే ఫ్యాన్ అని ఏం లేదు. ఓకే, పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తాను, ఇంటర్ సినిమాలు అంటే అదే డైలాగ్స్ అంటే చాలా ఇష్టం, యాక్టింగ్ అంటే. అలాగే ప్రభాస్ అన్న అదే స్టైల్ అంటే మరి అందరికి ఇష్టం, అలాగే అందరినీ లైక్ చేస్తుంటాను, ఫలానా ఫ్యాన్ అంటే ఏం లేదు. ఏంటి టాటోలు అంటే ఏంటి, ఫిషుల గురించి సింబల్సా లేకపోతే ఏంటి అది? ఏం లేదు, నార్మల్. ఇది నార్మల్ టాటోస్ లోపల కూడా వేసుకున్నావు చాలా, అది ఇదేంటి హార్షా లేకపోతే ఇదా? ఇది తోడేలు అదే నక్క బొమ్మ అంటారు, నక్క బొమ్మ. పైన ఇది త్రిశూలం, త్రిశూలం అంతేనా? ఇంకా అంతే, సైడ్ ఏదో టాటూ ఉంది ఇంకా? ఇంకేం లేదు. ఇంకేం లేవు, ఇష్టమా టాటూస్? బాగా ఇష్టం అంటే పెద్దగా అడగరు కదా ఇంట్లో వాళ్ళు కూడా, వేసుకున్నా సరే ఎందుకంటే చదువుకోలేదు కదా మేము, అయ్యో టాటూలు ఉంటే అక్కడికి వెళ్తే జాబులు రావు ఇది అదే అని, అందుకే అలా స్టైల్ కోసం అలా వేసుకున్నాను.